హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో క్రీమీగా అలానే టేస్టీగా ఉండే రోజు టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఐస్ క్రీమ్ ని చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎటువంటి గ్యాస్ అవసరం లేకుండానే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ కూడా అంతేకాకుండా చాలా టేస్టీగాను అలానే క్రీమీగా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే రోజు టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్లో అరకప్ వరకు విప్పింగ్ క్రీమ్ ని వేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ అనేది బాగా చల్లగా ఉన్నది వేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ విప్పింగ్ క్రీమ్ ని బేటర్ తో బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విప్పింగ్ క్రీమ్ కి బదులుగా మీరు కావాలి అంటే ఫ్రెష్ క్రీమ్ ని కూడా చేసుకోవచ్చు బట్ ఫ్రెష్ క్రీమ్ కన్నా విప్పింగ్ క్రీమ్ అయితేనే ఐస్ క్రీమ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది చాలా క్రీమీగా గా వస్తుంది ఫ్రెష్ క్రీమ్ తో పోలిస్తే విప్పింగ్ క్రీమ్ అనేది బేకరీ మెటీరియల్ షాప్స్ లో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి విప్పింగ్ క్రీమ్ చూడడానికి ఇలా వన్ లీటర్ ప్యాకేజెస్ లో దొరుకుతుంది ఈ విప్పింగ్ క్రీమ్ ని కనీసం ఇలా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బీటర్ తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బీటర్ తో బీట్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో స్పాచులాత్ తో కలుపుకుంటూ ఉండాలి ఇలా బీటర్ తో బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్వాంటిటీ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని వేసుకుని అలానే పావు కప్పు వరకు కండెన్సర్ మిల్క్ ని కూడా వేసుకోవాలి కండెన్సర్ మిల్క్ మీ దగ్గర లేనట్లయితే మిల్క్ పౌడర్ పావు కప్పు వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసుకుని కూడా సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే పావు కప్పు వరకు రోజ్ సిరప్ ని కూడా వేసుకోవాలి ఈ రోజ్ సిరప్ అనేది మార్కెట్ లో ఈజీగానే అవైలబుల్ ఉంటుంది ఇంగ్రీడియం ఇలా వేసుకున్న తర్వాత బేటర్ తో మళ్ళీ బీట్ చేసుకోవాలి పాటు ఇలా బేటర్ తో బీట్ చేసుకున్న తర్వాత ఇలా స్పాచ్లా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిగిలిన రోజ్ సిరప్ ని కూడా వేసుకుని స్పాచ్లా ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ బెటర్ తో బీట్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి నెక్స్ట్ ఇందులోనే టూటీ టీ ఫ్రూటీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ టైం లో మీకు కావాలి అంటే నట్స్ ని కూడా వేసుకోవచ్చు ఇందులో మనం ఎటువంటి షుగర్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ లోను అలానే రోజ్ సిరప్ లోను ఇంకా కండెన్స్డ్ మిల్క్ లో కూడా షుగర్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ సెపరేట్ గా షుగర్ వేయాల్సిన అవసరం ఉండదు సో మనకి ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ ని మౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన మళ్ళీ టూటీ ఫ్రూటిల్ ని వేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన అల్యూమినియం ఫాయిల్ గానీ లేదా క్లింగ్ వ్యాప్ ని గానీ లేదా బటర్ పేపర్ ని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత తర్వాత లిడ్ తో క్లోజ్ చేసుకుని ఫ్రీజర్ లో ఒక రోజు అంతా ఉంచాల్సి ఉంటుంది విప్పింగ్ క్రీమ్ తో ఐస్ క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు కనీసం ఒక రోజు నుంచి రెండు రోజుల వరకు ఫ్రీజ్ చేసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి వేసవ కాలం కాబట్టి మైనస్ ట్వంటీ లేదా ట్వంటీ టూ డిగ్రీస్ లో ఫ్రీజ్ చేసుకున్నట్లయితే బాగా ఫ్రీజ్ అవుతుంది సో ఇలా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ లో గ్యాస్ కూడా అవసరం లేకుండానే చాలా క్రీమీ గా రోజ్ ఫ్రూటీ ఐస్ క్రీమ్ ని చాలా సింపుల్ ప్రాసెస్ లో తయారు చేసుకు ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలానే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం బార్తీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్